रेप बुधवार रोजना बीर्वा किंद वस्तु ने पेटी चूडी लक्ष्मीदेवी मी इंट्लो अड़पेटी मिम्मली अपार कुबेरल बीर्वा किंद वस्तु ने पेट्टुकोवडं वल्ल अद्भुतम फलिता वस्ताई जीवितम मारी कावाल्सिन धनम वस्तु बीर्वा एप्पुडू डब्बु तो निंडिपोयि मनं चेप्पुकोवच्चु बीर्वा ये वस्तु ने पेट्टुकोवालो मनं तेलुसुकुने मुंदु रिक्वेस्ट अंडी मन चानल नी कोत्तगा चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि नचते लाइक चेयंडि वीडियो नी पूर्तिगा चूडंडि अप्पुडु मीकु अर्थमवुतुंदि अलाने काकुंडा मन बीर्वा ये वस्तु ने पेट्टालो तेलुसुकुने ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అలానే మనం ఏంటంటే గనక ఒక చిన్న కథని తెలుసుకొని వీడియోలోకి వెళ్దాము అనగనగా ఒక ఊరిలో ఒక రాజు కుటుంబం ఉండేది రాజు చాలా మంచివాడు రాజుకు సంతానం లేక చాలా ఇబ్బంది పడేవారు రాజు రాజ్యాన్ని పాలించుకుంటూ భార్యను చక్కగా చూసుకుంటూ తన జీవితాన్ని సాగించేవాడు కానీ పిల్లలు లేరని చాలా బాధపడేవారు పిల్లల కోసం అతను చేయని ప్రయత్నం అంటూ లేదు ఎన్నో నోములు వ్రతాలు ఎన్నో చేసి అలసిపోయాడు అయినప్పటికీ కూడా అతనికి సంతానం లేక చాలా ఇబ్బంది పడిపోయాడు కానీ రాజ్యంలో ఉన్న పిల్లలను కానీ పెద్దవారిని కానీ చాలా గౌరవించేవాడు వారికి ఏది కావాలన్నా కానీ చక్కగా చూసుకునేవాడు వారికి ఏదైనా సహాయమైనా సరే వెనకాడకుండా చేసేవాడు కానీ అలాంటి మంచి రాజుకు దేవుడు మాత్రం పిల్లల్ని ఇవ్వక చాలా వరకు కూడా బాధను మిగిల్చాడని ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు ఎప్పుడు కూడా ఏంటంటే అందరూ కూడా రాజుకు చాలా మంచివాడని చాలా మంచి మనసుందని చాలా వరకు కూడా పొగడతలతో నింపేసేవారు అయినప్పటికీ కూడా రాజుకు తెలియని ఆందోళన బుగులు నాకు రాజ్యంలో ఇంతమంది ఉన్నారు కానీ నాకు సంతానం లేదు సంతానం కోసం నేనేం చేయాలి ఏం చేస్తే నాకు సంతానం కలుగుతుందని చాలా బాధపడుతూ ఉంటారు ఇలా బాధపడుతూ ఒకరోజు ఏంటంటే సంతానం కోసం ఒక నోము చేస్తాడు ఆ నోములో రాణి రాజు ఇద్దరు కలిసి చక్కగా నోముని జరిపిస్తాడు జరిపించిన తర్వాత పిల్లలు అవుతారని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు అయినప్పటికీ కూడా సంతానం కలగక ఇబ్బంది పడిపోతూ ఉంటాడు రాజ్యంలో అందరూ కూడా రాజుకు పిల్లలు కలగాలని రకరకాల నోములు వ్రతాలు అభిషేకాలు పూజలు హోమాలు ఇలాంటివన్నీ కూడా జరిపించడం ప్రారంభిస్తారు అయినప్పటికీ కూడా రాజుకు సంతానం కలగక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు అనుకోకుండా ఒకరోజు ఏంటంటే అతని మనసులో చాలా వరకు కూడా తపన పడుతూ చాలా భయపడుతూ నాకు సంతానం లేదు నేనేం చేయాలి రాజ్యంలో ఉండే పిల్లలందరూ నా పిల్లలనే అని చూసుకుందామా అంటే నా పిల్లలు కాదే అనే భావన నాలో కలుగుతుంది అయినప్పటికీ కూడా నేను పట్టు వదలకుండా ఇన్ని వ్రతాలు చేశాను ఇన్ని నోములు చేసినా నాకు ఎందుకు సంతానం కలగటం లేదని బాధపడుతూ ఉంటారు రాణి కూడా చాలా మంచిది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తుంది అడిగిందంతా కూడా ఇస్తుంది అయినప్పటికీ కూడా అంత మంచి మనసు ఉన్న వారికి ఎందుకు సంతానం కలగలేదని రాజ్యంలో అందరూ కూడా చర్చించుకుంటూ ఉంటారన్నమాట అయినా కానీ సంతానం కలగలేదు అనుకోకుండా ఒకరోజు ఏంటంటే రాజ్యానికి ఒక ఋషి వస్తాడు అతను ఏంటంటే చాలా గొప్ప మనసు ఉన్నవాడు చాలా మంచివాడు అలానే కాకుండా చాలా వరకు కూడా అతని చేతుల ద్వారా ఏది ఇచ్చినా సరే ఖచ్చితంగా అది జరుగుతుందని భావిస్తూ ఉంటారు అందరూ కూడా రాజ్యానికి అతను రాగానే రాజు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అలా సంతోషపడి అతను ఏంటంటే తన రాజ్యానికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి స్వామి మీకు ఏది కావాలన్నా నన్ను అడగండి ఏది కావాలన్నా ఏది తినాలన్నా నన్ను అడగండి నన్ను పిలవండి అని చెప్తాడు సరే అనేసి విశ్రాంతి తీసుకోమని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు వస్తాడు ఆ ముర్షి దగ్గరికి వచ్చి రాజు అతని బాధ మొత్తం చెప్పుకుంటాడు రాజు ఏంటంటే నేను రాజ్యాన్ని చక్కగా పాలిస్తాను అందరికీ ఏ సహాయమైనా చేస్తాను అయినప్పటికీ కూడా భగవంతుడు నాకెందుకు ఇలా అన్యాయం చేశాడని అడుగుతాడు అడగగానే ఏంటంటే అతను ఒకటే మాట చెప్తాడు ఆ ముర్షి ఏంటంటే నాయన దేవుడు ఎప్పుడు కూడా మంచి వాళ్ళకే అన్యాయం చేస్తూ ఉంటాడు మంచి వాళ్ళకే ఏదో ఒక లోటు ఇస్తూ ఉంటాడు ఎందుకంటే నీకు సంతానం కలిగిందనుకో నువ్వు రాజ్యాన్ని పాలించలేవు రాజ్యంలో ఉండే పిల్లలతో నువ్వు ఉండలేవు రాజ్యంలో ఉండే అందరినీ కూడా సరిగ్గా చూసుకోలేవు కదా నా పిల్లలు అని నువ్వు మురిసిపోతావు నా పిల్లలకే కావాలని కూడా నువ్వు గొప్పలకు పోతావు అనేసి భగవంతుడు నీకు ఇలా చేశాడు అని చెబుతాడు అయినప్పటికీ కూడా రాజు బాధపడి ఏమంటాడంటే నేను సంతానం కలగాలంటే ఏం చేయాలో చెప్పండి స్వామి నేను మీరు ఏం చెప్పినా నేను ఖచ్చితంగా చేస్తాను నా భార్యకు చాలా వరకు కూడా మా రాణికి పిల్లలంటే చాలా ప్రాణమని చెప్తాడు సరే నేను ఆలోచించి రేపు చెప్తాను అంటాడు సరే అని రాజు వెళ్ళిపోతాడు అతను ఋషి విశ్రాంతి తీసుకుంటాడు తెల్లవారి వచ్చేసరికి ఏంటంటే రాజు స్వామి ఏదో చెప్తానన్నారు కదా పరిహారం చెప్పండి సంతానం కలగటానికి నేనేం చేయాలి అని అడుగుతాడు అప్పుడు ఋషి ఏం చెప్తాడంటే గనక చూడు నాయన నువ్వు హోమం జరిపించిన తర్వాత నేను ఇచ్చే అరటిపళ్ళు తిన్నావనుకో నీకు ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది సంతానం
రక్తంతో నీళ్లు నిండిపోతుంది అని చెబుతాడు. సరే అనేసి రాజ్యాన్ని చక్కగా ముస్తాబు చేసేసి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి అందరికీ కొత్త బట్టలు ఇప్పించి ఘనంగా ఏంటంటే హోమం జరిపిస్తాడు. ఆ హోమం జరిపించిన తర్వాత ఈ ముషి దగ్గరికి వెళ్ళి ఇద్దరు రాజు రాణి ఇద్దరు కూడా రెండు అరటిపళ్ళు ఇచ్చినప్పటికీ వాళ్ళు అక్కడే కూర్చొని చక్కగా అరటిపళ్ళను తినేస్తారు. తిన్న తర్వాత తన కాళ్లకు నమస్కారం చేసేసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్లకు రాణి ఏంటంటే గర్భం దాల్చుతుంది. అలా గర్భం దాల్చగానే ఏంటంటే రాజు చాలా ముర్చిపోతాడు, చాలా ఆనందపడిపోతాడు. ఈ మొత్తం కూడా ఈ స్వామి వల్లే జరిగింది, ఈ స్వామి చాలా శక్తివంతమైన వాడు, నా భార్యకు సంతానం కలిగేలాగా చేశాడనేసి చాలా ముర్చిపోయి ఏం చేస్తాడంటే గనక ఆ స్వామికి చాలా వరకు కూడా కావలసినంత సహాయం చేసేసి అతన్ని పంపిస్తాడు. కొన్నాళ్ళకి ఏంటంటే ఆ రాజుకు చక్కగా కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన తర్వాత ఆ రాజ్యంలో పిల్లల్ని ఎలాగైతే చూసుకున్నాడో అలానే ఆ పిల్లవాడిని కూడా చక్కగా చూసుకుంటూ ఆలిస్తూ పాలిస్తూ రాజ్యాన్ని ఇంకా చక్కగా పరిపాలించుకుంటూ రాజ్యంలో ఉండే పిల్లలతో చక్కగా కలిసిమెలిసి ఉండాలని, బుద్ధిగా ఉండాలని అతని కుమారునికి చక్కగా నేర్పిస్తూ ఉంటాడనమాట. అలానే ఏంటంటే అతను ఇచ్చిన అరటిపళ్ళు తిన్నాడు కాబట్టి అతనికి ఏంటంటే సంతానం కలిగిందని భావిస్తాడు. కానీ అతను పిల్లల కోసం నోము చేశాడని, ఆ నోము చేయడం వల్లనే అంటే సంతానం కలిగిందని తర్వాత అతనికి అర్థమవుతుంది. అలా అర్థమైన రాజు చాలా సంబరపడిపోయి ఎన్నాళ్ళకైనా సరే నాకు సంతానం కలిగింది, నేను చాలా తృప్తిగా ఉన్నాను, ఎప్పుడు కూడా ఏంటంటే నా పిల్లలతో పాటు ఈ రాజ్యంలో ఉన్న పిల్లలు కూడా సమానమే అనేసి అందరినీ కూడా ఏంటంటే చక్కగా అంటే కొత్త బట్టలు విప్పించడము, పండుగలు వస్తే పబ్బాలు వస్తే అందరినీ ఒకేలాగా చూసుకోవటము ఇలా చేస్తూ ఉంటాడండి. రాజుకు సంతానం కలిగినందుకు చాలా సంతోషపడిపోయి రాజ్యంలో ఉండే సగం ఆస్తి అతని కొడుకుపైనే రాస్తాడనమాట. అలా రాయడంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే రాజు మారిపోయాడు, రాజు మారిపోయాడు అంటూ ఉంటారు. కానీ రాజు ఎక్కడ మారకుండా ఇంతకుముందుకు ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటూ పిల్లల్ని చక్కగా చూసుకుంటూ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ అతని రాజ్యంలో తిరుగులేని అంటే రాజుగా మిగిలిపోతాడని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఏంటంటే గనక మనము ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మాలి. ఎంత నమ్మాలో అంటే అంత విపరీతంగా నమ్మకూడదు మరీ కూడా. ఎందుకంటే దేవుడు మనం నమ్ముతూ ఉంటాము, మంచి వాళ్ళకు మంచి చేస్తాడు, ఇది నిజమే. ఎందుకంటే మంచి వాళ్ళకు ఒక్కొక్కసారి చెడు కూడా చేస్తాడు. ఆ దైవం పైనే అన్ని నిర్ణయించబడతాయి కాబట్టి దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనం తృప్తి పడాలనేసి ఇందులో తెలియజేయడం జరిగిందనమాట. ఇంకా అలానే కాకుండా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, ధనం రావటం లేదు, ధనం నిలవటం లేదు, వచ్చిన డబ్బు ఖర్చు అయిపోతుంది, బీరువాలో డబ్బు పెడితే అస్సలు కూడా ఉండటం లేదని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే రేపు బుధవారం రోజున ఒక రాగి బులెట్టి తీసేసుకుని చక్కగా అందులో వచ్చేసి పటిక ముక్క ఉంటుంది కదండి, పటిక ముక్క అలానే కాకుండా కొంచెం రాళ్ళ ఊపిరి పోసేసి దానిపైన ఏంటంటే చిటికెడు కుంకుమ పసుపుని వేసేసి చక్కగా ఈ వస్తువు మీరేంటంటే కనుక ఈ ప్లేటును మొత్తం తీసుకెళ్ళి దాన్ని ఏంటంటే బీరువా కింద పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ మీరు ప్లేట్లో పెట్టడం ఇష్టం లేకుంటే ఒక చిన్న బౌల్ని తీసేసుకుని అందులో పటిక ముక్కను పెట్టి దానిపైనుంచి చిటికెడు కుంకుమ పసుపుని వేసేసి అదేంటంటే బీరువా కింద పెట్టి ఉంచండి. బీరువా కింద లోపలికి పెట్టి ఉంచడం వల్ల ఏమవుతుందంటే బీరువా ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి ఉంటుంది, డబ్బుకు లోటు ఉండదు. ఈ వస్తువుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే చక్కగా ధనాదాయం పెరుగుతుంది. ఇది 3 నెలలకు ఒకసారి మార్చుకోవాలి. ఇలా అమావాస్య తిథి ఉన్నప్పుడు మార్చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది ఏంటంటే పూర్వకాలం నుంచి కూడా మన పెద్దవారు పాటిస్తున్నారనేసి మనకు పురాణ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి బీరువా కింద రేపు బుధవారం రోజున ఈ వస్తువుని పెట్టండి. బీరువాలోకి విపరీతంగా ధనం వస్తుంది, లక్ష్మీదేవి మన ఇంటికి నడుచుకుంటూ వస్తుంది, మనకు కావలసినంత ధనాన్ని కూడా అమ్మవారి అందిస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ యొక్క చిన్న ఉపాయం చేసేసి మీకు ఉండే ధనానికి సంబంధించిన సమస్యలన్నిటిని కూడా మీరు తొలగించుకోండి. ఇంకా మీకు తిరగనేది ఉండదండి.